ముగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచార యత్నం జరిగింది. గ్రామానికి కూలి పనుల కోసం వచ్చి అక్కడే ఉంటున్న మహిళపై అత్యాచార యత్నం చేశారు స్థానిక యువకులు. పొలాల్లోకి మహిళను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. విషయం తెలుసుకున్న తోటి కూలీలు డయల్ 100కు ఫోన్ చేసి యువకులపై ఫిర్యాదు చేశారు. గుంటూరు దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచార యత్నం జరిగింది. గ్రామానికి కూలి పనుల కోసం వచ్చి అక్కడే ఉంటున్న మహిళపై అత్యాచార యత్నం చేశారు. స్థానిక యువకులు పొలాల్లోకి మహిళను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. విషయం తెలుసుకున్న తోటి కూలీలు డయల్ 100కు ఫోన్ చేసి యువకులపై ఫిర్యాదు చేశారు. గుంటూరు దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచార యత్నం జరిగింది. గ్రామానికి కూలి పనుల కోసం వచ్చి అక్కడే ఉంటున్న మహిళపై అత్యాచార యత్నం చేశారు స్థానిక యువకులు. పొలాల్లోకి మహిళను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. విషయం తెలుసుకున్న తోటి కూలీలు డయల్ 100కు ఫోన్ చేసి యువకులపై ఫిర్యాదు చేశారు. గుంటూరు దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచార యత్నం జరిగింది. గ్రామానికి కూలి పనుల కోసం వచ్చి అక్కడే ఉంటున్న మహిళపై అత్యాచార యత్నం చేశారు స్థానిక యువకులు. పొలాల్లోకి మహిళను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. విషయం తెలుసుకున్న తోటి కూలీలు డయల్ 100కు ఫోన్ చేసి యువకులపై ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధం ఉన్నారు. రాజేష్ చెప్పండి. దీపిక, నిన్న దుగ్గిరాల మండలం తుమ్ముకుడి ఘటన మరొక ముందే మరొకసారి అదే శృంగారపురంలో అలాంటి ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. దుగ్గిరాల మండలం శృంగారపురం మహిళపైన అత్యాచారం ప్రయత్నించిన మల్లెల కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మల్లెల కిరణ్ నిన్న నైట్ నిద్రిస్తున్న టైంలో వివాహిత మహిళ మీద కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. అదేవిధంగా అక్కడి నుంచి ఆమె తీసుకెళ్లి ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి శృంగారపురంలో జీవనం సాగిస్తూ వారు అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. నైట్ టైంలో అక్కడ ఒక టెంపుల్లో నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. అలాంటి టైంలో అక్కడికి వచ్చి ఆమె మీద అత్యాచారానికి ప్రయత్నించాడు. అందరూ అరవటంతో ఒకసారిగా అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. తర్వాత 100కు డైల్ 100కు ఫోన్ చేసి బాధితులు సమాచారం ఇచ్చింది. దాని మీద వెంటనే కేసు నమోదు చేశారు. శృంగారపురంలో పై భూషణం కూడా దీనిపై స్పందించి అతన్ని వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నిన్న తుమ్మపూడి, ఈరోజు శృంగారపురం ఇట్లా వరుస ఘటనలతో రాజధాని ఉలిక్కిపడుతుందని చెప్పుకోవచ్చు. అంతా గడిచిన వారం రోజుల్లోనే
రాజధాని పరిధిలోనే దాదాపు 4-5 ఘటనలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల మీద అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపించిన పరిస్థితి అయితే ఉంది. అది ఆ ఇష్యూ జరుగుతున్న 2-3 రోజుల వ్యవధిలోనే తుమ్మకూడి గ్రామం మీద మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి అతన్ని అత్యంత క్రూరాత్మకంగా హత్య చేయడం, తర్వాత ఈ రోజు రాత్రి చూసినట్లయితే శృంగారపురం, ఈ వరుస ఘటనలతో రాజధాని ప్రాంతం అయితే అట్టుడికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రాజధాని పరిధి అదేవిధంగా విఐపి ప్రోటోకాల్ దాదాపు ఏదైనా సీఎం తో పాటు ప్రతిపక్ష నేత, అదేవిధంగా హైకోర్టు జడ్జీలు, రాష్ట్ర డీజీపీ కార్యాలయం, అలా దాదాపు 500 మంది వివిఐపీలు ఉండేటటువంటి హైసెక్యూర్ జోన్ గా ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలోనే ఇలాంటి వరుస ఘటనలు జరగడం ఒక కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు సరైన యాక్షన్ తీసుకోవట్లేదు, పోలీసులు దీని మీద స్పందించడం లేదు, పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడం లేదు. కాబట్టి ఈ ఘటనలు డైలీ పునరావృతం అవుతున్నాయని కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొన్న చూసాం టీడీపీ నారా లోకేష్ ఆ ఘటనకు సంబంధించి పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంలో అతని మీద ఒక ఉద్దేశపూర్వకంగానే ఇష్యూను డైవర్ట్ చేయడానికి దాడి చేశారు. కాబట్టి పోలీసులు కూడా ప్రతిపక్షానికి సహకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటూ కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారు. ఈ కేసులు బయటికి రాకుండా ఇష్యూను డైవర్ట్ చేయడానికి సహకరిస్తున్నారని కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ సీట్లపై సాధన పెట్టడం మాని జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంపై దృష్టి పెట్టండి అంటూ డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ సీట్లపై సాధన పెట్టడం మాని జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంపై దృష్టి పెట్టండి అంటూ డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. గుంటూరులో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీపీఎం నేత బాబురావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే బాబురావు గారు. నమస్తే అండి. బాబురావు గారు, ఇప్పుడు గత వారం రోజుల నుంచి చూసుకుంటే గుంటూరు చుట్టుపక్కల ఏరియాల్లోనే ఇలా అత్యాచారాలు ఆడవాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి, దీన్ని మీరు ఎలా ఖండిస్తారు?
ఒకటి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద హత్యలు అత్యాచారాలు దాడులు ఇవన్నీ పెరగటం అనేది చాలా ఆందోళనకరమైన విషయం. ఇది ఒక రాజకీయ సమస్య కాదు, ఒక రకంగా సామాజిక సమస్య. కానీ ఇటువంటి వాటిల్లో ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా అత్యాచారాలు రోజువారీగా సహజంగా జరిగే పరిణామాల్లాగా ప్రభుత్వం చిన్న చూపు చూడటం అనేది ఏమాత్రం కూడా బాధ్యం కాదు. విజయవాడలో ఒక అంగవైకల్యం ఉన్నటువంటి ఒక యువతి మీద 30 గంటల పాటు నిర్బంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో పదే పదే అత్యాచారాలు చేయటం, పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా 12 గంటల పాటు పట్టించుకోకపోవటం, ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అత్యాచారం జరగటం, నిన్న గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి దుగ్గిరాల మండలంలో మరి జరిగినటువంటి ఘటనలు కానీ అక్కడ పక్కన ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో కొల్లూరు మండలంలో చిన్నూరు గ్రామంలో జరిగింది కానీ ఇవన్నీ ఒకటి ఒకటి వరుసగా చూసుకున్నప్పుడు చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం వీటిల్ని చిత్తశుద్ధితో పరిష్కరించాల్సింది పోయి చిత్తశుద్ధితో స్పందించాల్సింది పోయి తప్పుగా పట్టించడానికి దీన్ని ఒక రాజకీయ వివాదంగా మార్చడానికి ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత వహించాలి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసలు నాయకులు మంత్రులు అందరితో మీటింగులు పెట్టి ఎందుకు 175 నియోజకవర్గాల్లో గెలవలేమని అన్నారు. మీరు సమావేశాల్లో మీరు అధికారం 2 ఏళ్ల రాబోయే కాలం అధికారం గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు జరుగుతున్న మహిళల అత్యాచారాల గురించి మీకు ఆ సమావేశాల్లో చర్చ లేదు. అందుకనే ఇవాళ మీ సమావేశాలు జరుపుకోవటం కాదు, తక్షణమే అసెంబ్లీ సమావేశం మహిళల దాడుల నేపథ్యంలో అత్యవసరంగా జరిపి దిశ చట్టం ఏమైంది, ఎందుకు అమలు జరగట్లేదు, ఆటంకాలు ఏంటి, ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు ఏంటి, ఆ ఘటన మీద చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేయాలి అని దాని మీద చర్చ జరగాలి. అలాగే ఇంటింటికి తిరుగుతాం అంటున్నారు, మంచిదే మీ ప్రభుత్వ గొప్పతనాలు చెప్పుకోండి. ఇంటింటికి వాళ్ళ తిరిగి ప్రభుత్వ యంత్రాంగమే ఈ రకమైనటువంటి మహిళల మీద దాడుల విషయంలో ప్రజలను భాగస్వాములు చేయటం మీద ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ చేపట్టాల్సిన అవసరం ఉంది. వీటి మీద దృష్టి సారించాలి. మరి పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం ఎలా వాడతా ఉంది, మనం చూస్తాం విజయవాడలో సిపిఎం సంస్థ మీద యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు మన ఆందోళన చేస్తారంటే రాష్ట్రంలో 1000 మంది పోలీసులను ఉపయోగించి జల్లెడ పెట్టి విజయవాడ గుంటూరు ఈ నగరాలన్నింటిలో కూడా కనీసం ఒక మనిషిని కూడా తిరగటానికి వీలు లేకుండా అందరినీ సవాలు చేశారు. అంటే ఉద్యమాలు అణిచేయటానికైతే మీకు ఇంతమంది పోలీసులు ఉన్నారా? అదే మహిళల మీద అత్యాచారం అరికట్టడానికి పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం ఎందుకు వాడకూడదు? పోలీసుల పని అంటే ఇవాళ ఎమ్మెల్యేలకి మంత్రులకి సేవ చేయటం, ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తే అణిచివేయటం, ఇది వాళ్ళ పనులాగా పోలీసు వ్యవస్థను మార్చేశారు. పోలీసు వ్యవస్థను సరైన డైరెక్షన్ నడిపించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం అవుతుంది. ఈ విషయంలో వాళ్ళ స్పష్టమైనటువంటి వైఫల్యం కనబడతా ఉంది. మీరు అందుకే ఇప్పటికైనా సరే నైతిక బాధ్యత వహించి మీరు చెప్పిన మాటలు దిశ చట్టం ఉందో లేదో మీరు చెప్పాలి. ఉన్నా లేకపోయినా దీనికోసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వాళ్ళకి కఠిన శిక్షలు 20 రోజులు అంటారా 40 రోజులు అంటారా చట్ట ప్రకారం శిక్షించాలో ఒక కఠినంగా శిక్షించాలి. రెండోది రాజకీయ జోక్యం చేసుకోవడం కాదు. నిన్న గుంటూరు ఎస్పీ గారు చేసిన ప్రకటన చూస్తే అత్యాచారం జరిగిందని మహిళా కమిషన్ చేర్పడుతున్నారు చెప్తారు. తర్వాత మళ్ళీ అత్యాచారం జరగలేదని సాయంత్రం చెప్తారు. అత్యాచారం జరగకుండా అత్యర్థులు చేశారు, ఇద్దరు ముత్తాయిలు అన్నారు, బాధిత కుటుంబం వాళ్ళు ముగ్గురు ముత్తాయిలు అన్నారు. ఎందుకు పేరు లేవు? మరి ముగ్గురు కలిపి అత్యాచారం కాకపోతే చనిపోయినటువంటి బాధిత మహిళలు దాడులు హత్యలకు గురైనటువంటి మహిళల్నే కించిపరుస్తూ మరి వాళ్ళ ఎస్పీ ప్రకటన చేయటం అంటే మీరు బాధితులనే అవమానపరుస్తున్నారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధిత మహిళల మీదే మీరు ఆరోపణలు చేసేటువంటి స్థితికి దారండి. దీనికి పోలీసులు ప్రభుత్వం కూడా మహిళా లోకానికి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎప్పటికైనా ఉద్యమాలు జరుగుతున్నాయి, అక్కడైనా ఇక్కడైనా 10 లక్షల నష్టపరిహారం కుటుంబాలను ఆదుకోవడానికి చేయాల్సిందే. కానీ అది ఒకటే చాలదు, అది కూడా ఆందోళనలు ఉద్యమాలు మహిళా సంఘాలు పార్టీలు అందరూ చేర్చగానే ప్రభుత్వం చల్లం కనపట్టలేదు. కాబట్టి ఈ వైఖరి రాష్ట్రంలో చాలా ఆందోళనకరంగా ఉంది. ఇది ఒక సామాజిక సమస్య, మహిళల భద్రత అనేది మహిళల సమస్య కాదు, రాష్ట్ర ప్రజలందరూ సమస్య. దాని మీద భరోసా ఇచ్చి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంలో ఉంది. సిపిఎం తరఫున మేము కూడా మహిళా సంఘాలు చేస్తున్న ఆందోళనకి మేము మద్దతు తెలియజేస్తాం. బాధిత మహిళల తరఫున మేము కూడా పోరాటం ఇప్పటికే పోరాటాలు నడుపుతా ఉన్నాం, భవిష్యత్తులో కూడా నడుపుతామని తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ బాబురావు గారు.
బాబు లవ్ కుమారి దంపతులకి 10 మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. వాళ్ళది అనకాపల్లి డిస్టిక్. ఆ ఊర్లో ఒక 36 మంది మొక్కజొన్న హార్వెస్టింగ్ కూలి పనుల నిమిత్తం దుగ్గిరాల మండలం శృంగారపురానికి రావడం జరిగింది. 20 డేస్ బ్యాక్ 20 రోజుల నుంచి వాళ్ళు ఆ గ్రామంలో పనిచేసుకుంటూ నైట్కి టెంపుల్లో పడుకుంటున్నారు. అయితే నిన్న వాళ్ళు పనికెళ్ళి వచ్చి నైట్ టెంపుల్లో పడుకున్నారు.